పంచాయతీ ఎన్నికల్లో సామరస్య ఏకగ్రీవాలకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఒత్తిళ్లతో జరిగితే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్న వాదనలను గౌరవించాలన్న ఆయన ఏకగ్రీవాలతోనే అభివృద్ధి సాధ్యమనే వాదనను తోసిపుచ్చారు. రాయలసీమ నుంచి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలు ప్రారంభించిన నిమ్మగడ్డ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సన్నద్ధతపై అధికారులతో చర్చించారు. ఫిబ్రవరి 1న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో, 2వ తేదీన విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎస్సీసీ పర్యటిస్తారు. ఈ ఎన్నికలు కంప్లీట్ గా రాష్ట్ర సిబ్బందితోనే జరుగుతాయి. కేంద్ర సిబ్బంది అనేది అవసరమైతే వస్తుందనే ఒక దురదృష్టం ఏర్పరిచింది కాబట్టి కేంద్ర సిబ్బందిని వాడుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మాకు రాష్ట్ర సిబ్బంది మీద పూర్తి విశ్వాసం ఉంది. సమర్థవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర సిబ్బంది పరిపూర్తిగా సరిపోతారని ఎలాంటి సెలక్షన్స్ గతంలో కూడా ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి, రేపు ఉంటాయి. స్వేచ్ఛగా గ్రామ అందరూ కూడా కలిసి వచ్చి యునానిమస్ సెలక్షన్స్ చేయాలి అంటే వాటిని మనం స్వాగతించాలి. దీనికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలే ఇవ్వలేదు. గతం నుంచి ఉన్న పంచాయత్ రాజ్ శాఖ నుంచి ఉన్న యునానిమస్ గా ఉన్న వచ్చిన ప్రోత్సాహాలే ఉన్నాయి. ఒక పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించి చేసి ఉండాలి అని చెప్పి వారికి ఖచ్చితమైన సూచన చేశారు. అది నా బాధ్యత, నా విధి, నా కర్తవ్యం, దాన్ని నేను విస్మరించాను. కానీ ఇంత పర్సంటేజ్ కావాలి, ఇంత ఎక్కువగా కావాలి, యునానిమస్ సెలక్షన్స్ లేకపోతే మీకు నష్టం జరుగుతుంది అన్న వాదంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. తప్పు. ప్రోత్సాహకరాలుగా వెళ్లి వెళ్లి ప్రత్యేకంగా యునానిమస్ చేయాలి చేయాలి అనే ఒక పిడివాదంతో చేసే యునానిమస్ ఎలక్షన్స్ ని దీనికి తావు లేదు. ప్రభావితం చేసి ఒక కొత్త అరజడి కనుక సృష్టిస్తే అడ్డుకునేదానికి ఎస్పీ గారికి షాడో టీమ్స్ ని విధిగా చేయమని చెప్పి చెప్పాను. షాడో టీమ్స్ తర్వాత కూడా ఇంకా వీళ్ళ ప్రవర్తనలో కానీ దీంట్లో కానీ ఆందోళనకరంగా ఇవ్వకుండా నేపథ్యంలో వీళ్ళందరినీ కొంత గ్రౌండింగ్ కూడా చేయాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా మనం చేస్తాం. డెమోక్రసీలో విభిన్న స్వరాల గొంతుల్ని నొకేటివ్ డెమోక్రసీ అవదు, అవసరం తప్పు. మనం నిగ్రహం ఉండాలి. అవతల వాడి ఒపీనియన్, అవతల వాడి అభిప్రాయాన్ని గౌరవించుకునే సంస్కృతి మనకు ఉండాలి. ఉంది మనకు, దాన్ని మనం పోగొట్టుకోకూడదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను.